ఎరువులు పురుగు మందుల ధరలు ఆకాశానికి అడ్డిపోయినాయి. రైతులు బతకాలా వ్యవసాయం చేయాలా అక్కడ డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులకు వస్తా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసే పట్టరు, రైతులకు నష్టపరిహారం ఇవ్వవు, వరదల్లో వర్షాల్లో దెబ్బతింటే నష్టపరిహారం ఇవ్వవు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఏనాడు లేదు. అదే రామారావు గారు కానీ చంద్రబాబు గారు తక్షణ స్పందిస్తారు. చంద్రబాబు గారు చూశారు మీరు, వరదలు వస్తే ఆయన అక్కడే ఉంటాడు, తుఫాన్లు వస్తే అక్కడే ఉంటాడు. దగ్గర నుండి రిహాబిలేషన్ రిలాక్నేషన్ ఇచ్చేదాకా కూడా ఆయన పనిచేసే మహానుభావుడు చంద్రబాబు గారు. ఆయన వల్ల ఇవాళ లక్షలాది మందికి ఉపాధి వచ్చింది. మేము మొన్న అమెరికా వెళ్ళాం, మా రాజా అందరం కూడా వెళ్ళాము. అక్కడ ఏమిటి పరిస్థితి? చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి లక్షలాది మంది పేద బడుగు బలహీన వర్గాల చదువుకొని అమెరికా వెళ్ళి ఉపాధి లభించేలాగా చేసి చిన్న చిన్న కుటుంబాలు, చెక్క కుటుంబాలు కూడా గౌరవంగా బతికేదానికి ఆస్కారం కల్పించిన మహావ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. విషయాన్ని మర్చిపోవడం వాళ్ళే చెబుతున్నారు, తెలంగాణ వాళ్ళు చెబుతున్నారు. హైదరాబాద్ గ్రోత్ అంతా చంద్రబాబు గారి భిక్ష. ఇవాళ మేమంతా ఇక్కడ హాయిగా లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, లక్షల మందికి ఉపాధి వచ్చిందని చెప్తున్నారంటే ఆ మంత్రులే చెబుతారు, కేటీఆర్ చెబుతాడు, కేసీఆర్ చెబుతాడు. ఈయనకు మాత్రం అంటే ఏం చేశాడు, ఏం చేశాడు, ఐదేళ్ళు ఏం చేయాలి. గ్రామాల్లో రోడ్లు వేసాం, ఎక్కడన్నా చూసారా? ఇప్పుడే వచ్చాం ఈ రోడ్లో. నాకు నడుము బట్టలు పొగట్టుకుంది, మళ్ళీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నేను. ఎంత దౌర్భాగ్యం అండి, కేంద్రం ఇచ్చే నిధులన్నీ పక్కదారి పట్టించేసి గ్రామాల్లో రోడ్లు లేవు, శానిటేషన్ లేదు, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులన్నీ బొక్కేశాడు. ఇప్పటికి 2 లక్షల కోట్లు తినేశాడు 3 ఏళ్ళకి. ఇంకెంత తింటాడు ఈ సంవత్సరాలు మనకు అర్థం కావట్లేదు. ప్రజలు అనుకుంటున్నారు ఎప్పుడు కోరుకున్నా ఈ దరిద్ర చేయడానికి కూడా వెరగడం అవుతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. వాలంటీర్లు పెట్టి మీ ఇంటికి వచ్చాము, 2 లక్షలు ఇచ్చాము, 2 లక్షలు అంటే చీకొట్టి అవ్వకమ్మంటారు. నిన్న నేను ఒక చోటకి వెళ్ళాము, పాపం అన్నదానం వెళ్తే ఇప్పుడే వచ్చేదారండి, అందరూ చీకొట్టారండి ఇక్కడ అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ చీకటి రాజ్యం పోవాలంటే రామారావు గారికి ఉంటే ఇవాళ ప్రత్యేక హోదా కోసం ఏం చేసేవారు, ఢిల్లీలో వెళ్ళి పార్లమెంట్ ముందు పడగేసేవారు సాధించేదారు. ఆంధ్రుల ఉక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కుని పోరాటం చేసి అనేక మంది మరణిస్తే దాన్ని ఇవాళ ప్రైవేట్ రంగాన్ని కట్టబెడితే నోరు మీద దౌర్భాగ్యంలో ఈ ముఖ్యమంత్రి అన్నాడు. అదే రామారావు గారు అయితే నీ తరం అయిద్దా అని నేను అడుగుతా ఉన్నాను.